తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు పాల్పడిన ఘటన మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తోందంటూ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ముందు రెవెన్యూ అధికారులు నిరసనకు దిగారు. మాకు రక్షణ కల్పించాలంటూ రెవెన్యూ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. విజయారెడ్డిపై జరిగిన హత్యకు నిరసన తెలుపుతూ చెట్ల సునీల్ అనే ఉద్యోగి గుండు గుయించుకున్నాడు. పై కమిటీ ఆదేశం ప్రకారం ఈరోజు విధులు బహిష్కరించి ఈరోజు నిరసన చేస్తున్నాం. మాకు ప్రభుత్వం రక్షణ కల్పించే వరకు కూడా విధులు బహిష్కరిస్తాం. ఎందుకంటే పబ్లిక్ ఆఫీసులు ఉన్నాయి, స్పెషల్ ఆఫీసులు పబ్లిక్ ప్రతి ఒక్కరు వస్తుంటారు. ఎవరు ఏమో చేస్తున్నారని భయభక్తులు ముగేస్తున్నారు. మా రైతులు ఆఫీసులో కూడా వెళుతున్నారు. వారి రక్షణ కొరకు ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో ప్రకటించే వరకు విధులు బహిష్కరిస్తున్నాం. మన సిఎస్ గారికి కూడా ప్రకటించడం మా డిమాండ్లతో మాకు రక్షణ కల్పించండి. లేదా మా భూపాలి ఇప్పుడు మా ఇంతకుముందు గతంలో ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులు, సివిల్ సప్లై ఆఫీసులు, తర్వాత ఫారెస్ట్ ఆఫీసులు అన్నీ కూడా రెవెన్యూ అధీనంలో ఉండేది. అవి ఒక్కొక్కటి విడిపోయినాయి. ఇప్పుడు భూరికారులు కూడా మా దాని నుంచి విడిపోయినా బాధలేదు. అది తీసి వేరే డిపార్ట్మెంట్కి ఇచ్చినా బాధలేదు. కొన్ని మమ్మల్ని రక్షణ కల్పించి తిరుగుతుంటే మేము విధులు నిర్వహిస్తామని చెప్తూ ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు రేపు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. దాని ప్రకారంగా మా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగి ఆ నిరసన నిరసన విధిగా భాగంగా చాలా నిధాలు చేసుకున్నారు సునీల్ గారు. దానికి మేము మద్దతు తెలుపుతున్నాం. నా పేరు సునీల్ కుమార్. నేను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్నాను. గత మూడు రోజుల క్రితం సోదరి తహసీల్దార్ అబ్దుల్లా మీర్పేట్ తహసీల్దార్ విజయారెడ్డి గారి మీద జరిగినటువంటి ఘటనను నిరసిస్తూ మూడు రోజులుగా రెవెన్యూ ఉద్యోగులందరూ విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ నిరసనలో భాగంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైనటువంటి రక్షణ హామీ కావాలని కోరుకుంటూ తలనీలాలు సమర్పించాను. దీనికి మద్దతుగా మా రెవెన్యూ ఉద్యోగులందరూ, రెవెన్యూ ఉద్యోగులు, ఆఫీసర్లు అందరూ కూడా మాకు నిరసన మాకు మద్దతు తెలియజేశారు. కాబట్టి మాకు ప్రభుత్వం నుంచి రక్షణ కావాలి, రక్షణ ఇస్తాము అని ఖచ్చితమైన హామీ మేము కోరుకుంటున్నాము. అంటే ఈరోజు పరిస్థితులలో తహసీల్దార్ కార్యాలయంలో కానీ రెవెన్యూ కార్యాలయంలో కానీ పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భూ సమస్యలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి హామీ మాకు ప్రభుత్వం నుంచి వచ్చేంత వరకు ఇలాంటి నిరసన కొనసాగిస్తూనే ఉంటాము. దీనికి భాగంగా మేము రోజుకు ఒక రకమైనటువంటి వినూత్నమైనటువంటి నిరసనలు తెలియజేస్తూనే ఉంటాము. మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ కావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.